రాజ్యసభకు తెలంగాణ నుంచి అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, మనం చూసుకుంటే ఇక్కడ రాజ్యసభకు అయితే ఇద్దరికి టికెట్ ఇచ్చింది, అనిల్ కుమార్ యాదవ్ మరియు రేణుకా కూడా ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఎలా చూడొచ్చంటారు? ప్రజెంట్ దీనిపై మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? ఎట్టకేలకు రాజ్యసభ అభ్యర్థులకు సంబంధించి కొద్దిసేపటి క్రితం ఒక ప్రకటన విడుదల చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, అలాగే ఇక్కడ ఒక సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ అధిష్టానం ఎప్పుడు కూడా సీనియర్లకు పెద్ద పెట్ట వేసే కాంగ్రెస్ అధిష్టానం ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టి యూత్ అంటే యంగ్ లీడర్కు అవకాశం ఇచ్చేందుకు, అంటే రానున్న రోజుల్లో యువతకు ఎక్కువ అవకాశం ఉంటుంది కాంగ్రెస్లో అనేది అందరికీ ఒక సూచన చేసేందుకే అనిల్ కుమార్ యాదవ్ అంటే మాజీ ఎంపీ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ తనయుడు అంజన్ కుమార్ అనిల్ కుమార్ యాదవ్కు రాజ్యసభ కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అంటే ప్రజెంటు రాజ్యసభ టికెట్ కేటాయించారు. మరోవైపు అంటే యంగ్ లీడర్లను ప్రోత్సహించే విధంగా కూడా అడుగులు వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత అంటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ను కాదని గతంలో బీఆర్ఎస్కు అధికారం కట్టబెట్టినప్పటికీ 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది, కానీ తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది కానీ తెలంగాణకు ఏమి చేయలేదనే ఉద్దేశంతో తర్వాత కాంగ్రెస్ అనేక గ్యారంటీలను అనేక సంక్షేమ పథకాలను ఇంప్లిమెంట్ చేస్తామని తెలిపిన నేపథ్యంలో ఎట్టకేలకు 10 ఏళ్ల తర్వాత తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు. దానిలో భాగంగా తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెలంగాణ ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలని నెరవేర్చే దిశగా కూడా ఆ ప్రజాపాలన కొనసాగుతుంది. అయితే మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలోనూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన అనిల్ కుమార్ యాదవ్కు రాజ్యసభ టికెట్ ఇస్తూ కూడా సంచలన నిర్ణయం తీసుకుంది. అంటే ఎంతోమంది ఆశావాహులు దీంట్లో ఉన్నప్పటికీ కూడా, ఎంతోమంది సీనియర్లు రాజకీయ ఉద్దండులు తెలంగాణలో ఉన్నప్పటికీ కూడా వారందరినీ కాదని సంప్రదాయాన్ని ప్రాత సంప్రదాయాన్ని పక్కన పెట్టి అంటే ఎంతోమంది ఆశావాహులు ఎంతోమంది ఆశించారు టికెట్ తమకు వస్తుంది తమకు వస్తుంది. ఇప్పటివరకు కూడా అనేక ఊహాగానాలు అయితే తెర మీదకి వచ్చాయి. అంటే కొంతమంది జాతీయ అంటే ఏఐసీసీకి సంబంధించిన ఇతర రాష్ట్రాలకు సంబంధించిన నేతలు కూడా కొంతమందికి ఇచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ వచ్చారు, హైదరాబాద్లో మకాం ఇస్తారు, వారికే ఇస్తారని కొన్ని ఊహాగానాలు వచ్చినప్పటికీ కూడా అనూహ్యంగా ఎవరికి తెలియని విధంగా కూడా అంచనాలను తారుమారు చేస్తూ అనిల్ కుమార్ యాదవ్ను ప్రకటించడం, అంటే ఇటు రేణుకా చౌదరికి ఇస్తారని మొదటి నుంచి అనుకున్నప్పటికీ కూడా ఇటు అనిల్ కుమార్ పేరు మాత్రం తెర మీదకు రాలేదు. ఇది అనూహ్య నిర్ణయమే అని చెప్పుకోవచ్చు. అంటే యూత్ లీడర్లను ప్రోత్సహించేందుకు రానున్న రోజుల్లో రాహుల్ గాంధీతో పాటు కలిసి నడిచేందుకు అనేక మంది యూత్ లీడర్లను యువతను కూడా తయారు చేస్తున్నారు కాంగ్రెస్. దానిలో భాగంగానే ఇక్కడ అంటే అందరికీ కూడా సంకేతాలు ఇచ్చేందుకు అంటే యువతను ప్రోత్సహిస్తుంది కాంగ్రెస్ అనేది ప్రజలకు తీసుకువెళ్లేందుకు, కాంగ్రెస్ యువతలో నూతన ఉత్తేజాన్ని నింపేందుకు కూడా ఇటు అనిల్ కుమార్ యాదవ్ను రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్టుగా కూడా కాంగ్రెస్ అధిష్టానం కొద్దిసేపటి క్రితమే ఒక ప్రకటన విడుదల చేసింది. దాంట్లో ఇటు ఖమ్మం సీనియర్ నేత రేణుకా చౌదరి మాజీ కేంద్ర మంత్రిగా ఉన్నారు సీనియర్ నేత, మరోవైపు ఇటు యూత్ లీడర్ డీసీసీ అధ్యక్షులుగా ఉన్నారు ప్రజెంటు అనిల్ కుమార్ యాదవ్. అంటే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది అంటే ఎన్నికల సమయంలో అనేక మంది ఆశావాహులు ఇటు కొంతమంది లోక్సభ వస్తుంది నామినేటెడ్ పదవులు వస్తాయి, కొంతమంది రాజ్యసభ ఆశించారు, కొంతమంది పార్టీ కోసం పార్టీని గెలుపొంది పార్టీ విజయం సాధించేందుకు అనేక విధాలు కూడా అందరూ ఎన్నికల్లో కష్టపడి పనిచేశారు. అంటే విభేదాలను వర్గ విభేదాలతో అందరూ కూడా అంతర్గత విభేదాలు పక్కన పెట్టి ముందు కాంగ్రెస్ అనేది తెలంగాణలో విజయం సాధించాలి, ఆ దిశగా అందరూ కూడా కలిసి పనిచేయాలి, పనిచేసిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ నామినేటెడ్ పదవులు అందరికీ సముచిత స్థానం కల్పిస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచో మొదటి నుంచి కూడా ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగానే ఒక్కొక్కటిగా అందరికీ ఇచ్చిన హామీల ప్రకారం ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారు. దానిలో భాగంగానే ఇటు యూత్ లీడర్లను యూత్ను ఆకర్షించే విధంగా యూత్కు పెద్దపీట వేస్తున్నాము, యువతకు పెద్దపీట వేసే విధంగా కూడా మా నిర్ణయాలు ఉంటాయంటూ కూడా ప్రధానంగా ఇటు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ అధిష్టానం అగ్రనాయకత్వం కూడా నిర్ణయం తీసుకుంది. ఇక ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రభుత్వం నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా సరే ఎన్ని కేసులు ఉన్నా కానీ ప్రధానంగా పార్టీ ఎన్ని కేసులు పెట్టినా ఎప్పుడు కూడా వెనక్కి తగ్గలేదు అనేది ప్రధానంగా అధిష్టానం దృష్టిలో కానీ ఇటు సీఎం రేవంత్ రెడ్డి దృష్టిలో కానీ అనిల్ కుమార్ యాదవ్ గురించి అందరూ ఆలోచిస్తున్నారు. దానిలో భాగంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్ఎస్యు జనరల్ సెక్రటరీగా, ఎన్ఎస్యు నేషనల్ కోఆర్డినేటర్గా కూడా బాధ్యతలు నిర్వహించారు అనిల్ కుమార్ యాదవ్. ఇక తెలంగాణ ప్రదేశ్ యూత్ కాంగ్రెస్కు ప్రెసిడెంట్గా, అలాగే తెలంగాణ ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన తొలి నేతగా కూడా అనిల్ కుమార్ పేరిట రికార్డ్ అయితే ఉంది. ఇక దానికి సంబంధించి కూడా మరోవైపు 2018లో అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్ పై కూడా పోటీ చేసిన అనిల్ కుమార్ ఆయన్ను 3వ స్థానానికి పరిమితం చేశారు. అంటే ఇక్కడ ఒక సీనియర్ నేత ఇప్పుడు ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్గా ఉన్నారు, జాతీయ అధ్యక్షుడిగా రాజ్యసభ ఎంపీగా ఉన్నారు డాక్టర్ లక్ష్మణ్ ఆయన మీద కూడా పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చారు అనిల్ కుమార్ యాదవ్. ఇదంతా కూడా
అంటే పార్టీ కోసం ఎంతో ఎన్నో విధాలుగా పనిచేస్తారు పార్టీ బలోపేతానికి. అంటే ఇటు యూత్ లీడర్గా, స్టూడెంట్ లీడర్గా, అక్కడ నుంచి ఎన్ఎస్యూఏ కానీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రంలో ఈ రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించే దానిలో కూడా వారి కుటుంబం నుంచి, అంటే అంజన్ కుమార్ యాదవ్ కానీ, మరోవైపు ఇటు అనిల్ కుమార్ యాదవ్, ఇద్దరి సహకారం, ఇద్దరి తోడ్పాటు అనేది ఎంతో ఉంది. వారి సేవలను గుర్తించి ప్రధానంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే మొదటి నుంచి కూడా చెప్తోంది, అంటే పార్టీకి మొదటి నుంచి గత 40 సంవత్సరాల నుంచి కానీ, అంటే వారి కుటుంబం, వాళ్ళ తండ్రి అంజన్ కుమార్ యాదవ్ గతంలో ఎంపీగా ఉన్నారు, తర్వాత అనిల్ కుమార్ యాదవ్ యూత్ లీడర్గా ఉన్నారు, ఎన్ఎస్యూఏ లీడర్గా ఉన్నారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక కేసులను ఎదుర్కొన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ కోసం ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కోసం అనేక ఉద్యమాలు చేశారు, అనేక సార్లు జైలుకు వెళ్ళారు, అనేక కేసులు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడ భయపడకుండా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, కాంగ్రెస్ పార్టీ ఉన్నతి కోసం ఎంతో కష్టపడి పనిచేశారు వారి కుటుంబం. దానిలో భాగంగా ఇటు అంజన్ కుమార్ యాదవ్ సేవలను దృష్టిలో ఉంచుకుని కానీ, తన కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ తన దృష్టిని ఆకర్షించి, అందరి దృష్టిని ఆకర్షించారు అనిల్ కుమార్ యాదవ్. అనేక యూత్ కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొని కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఎంతో పనిచేశారు. ఇక కర్ణాటక ఇన్ఛార్జిగా బాధ్యతలు కూడా అప్పగించినట్లుగా కూడా తెలుస్తోంది. అంటే ఆల్ ఇండియా రాహుల్ గాంధీ ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ కర్ణాటక ఇన్ఛార్జిగా కూడా బాధ్యతలు కూడా అప్పగించారు అనిల్ కుమార్ యాదవ్. అంటే అనేక పదవులను అనేక విధాలుగా కూడా పార్టీ బలోపేతానికి అయితే అనిల్ కుమార్ యాదవ్ చేశారు. ఇక ఎల్ఎల్బి అంటే విద్యాభ్యాసం కనుక ఒకసారి చూసుకుంటే కనుక అనిల్ కుమార్ యాదవ్ది ఎల్ఎల్బి పూర్తి చేశారు. తెలంగాణ హైకోర్టులో న్యాయవేదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు కూడా. అంతేవిధంగా ఇటు అంటే తన వృత్తి తను చేసుకుంటూనే మరోవైపు పార్టీ బలోపేతం కోసం, పార్టీ పటిష్టత కోసం, పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం కూడా, అంటే పార్టీని బలోపేతం చేయడానికి అనేక కార్యక్రమాలు చేపట్టి ఇతర పార్టీలకు సంబంధించి వారిని మోటివేట్ చేసి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఏం జరుగుతుంది, ఎటువంటి సముచిత స్థానం కల్పిస్తామనేది అందరినీ మోటివేట్ చేయడంలో కూడా అనిల్ కుమార్ యాదవ్ విజయం సాధించారని చెప్పుకోవచ్చు. ఇక ప్రధానంగా చూసుకుంటే కనుక రాష్ట్ర జాతీయ స్థాయి కుస్తీ పోటీలు, ఎన్ని కుస్తీ పోటీలు పాల్గొని ఆయన మెడల్ కూడా సాధించారు. అంటే విద్యాభ్యాసంలోనూ, అంటే ఆయన అంటే అది ఆయన స్టడీ, తర్వాత పొలిటికల్ ఎంట్రీ, తర్వాత ఆయన విద్యాభ్యాసం, తర్వాత ఉద్యోగం, కానీ ఆయన స్టడీ టైంలో సాధించిన మెడల్స్ ఇవన్నీ కూడా మనం ఒకసారి చూసుకుంటే కనుక కుస్తీ పోటీల్లో కూడా పాల్గొని మెడల్స్ కూడా సాధించినట్టు కూడా మనకు తెలుస్తుంది. మరోవైపు అంటే తనకు పార్టీకి తన సేవలను గుర్తించి రాజ్యసభ టికెట్ కేటాయించడం పట్ల ఆయన అనిల్ కుమార్ యాదవ్ కానీ, ఆయన అనుచరులు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ, ఇటు తండ్రి అంజన్ కుమార్ యాదవ్ కూడా ఎంతో హర్షం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా చూసుకుంటే అంటే రాజ్యసభ టికెట్లపై కాంగ్రెస్ సంచలన నిర్ణయం తీసుకుందనే చెప్పుకోవచ్చు. డీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నా, అంటే చిన్న స్థాయి నుంచి, అంటే స్టూడెంట్ లీడర్ నుంచి ఎదిగి డీసీసీ ప్రెసిడెంట్కి వచ్చారు, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చేసిన కృషిని, పార్టీ బలోపేతానికి చేసిన ఎనలేని కృషిని అధిష్టానం గుర్తించింది ఇటు కాంగ్రెస్ సంబంధించిన పీసీసీ ప్రెసిడెంట్, అంటే ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కూడా, అంటే రేవంత్ రెడ్డి కానీ ఇతర నేతలందరూ కూడా అనిల్ కుమార్ యాదవ్కు ఇస్తే అంటే యువతకు ఒక రోల్ మోడల్గా ఉంటుంది, యువతకు పెద్దపీట వేస్తుంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కానీ దేశవ్యాప్తం కూడా ఒక సందేశాన్ని ఇవ్వచ్చు అనే ఉద్దేశంతోనే ఇటు అనిల్ కుమార్ యాదవ్కు రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్టు కూడా ప్రధానంగా తెలుస్తోంది. ఇక 1999 నుంచి కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా అనిల్ కుమార్ ఉన్నారు. హైదరాబాద్కు యాదవ్ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ యోచిస్తుంది. దానిలో భాగంగానే కాంగ్రెస్ ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా యాక్టివ్గా అనిల్ కుమార్ యాదవ్ పనిచేస్తే, ఇంతకుముందు చెప్పినట్లుగా ఉమ్మడి ఏపీలో కూడా ఎన్ఎస్యూఐ జనరల్ సెక్రటరీ చేశారు, ఎన్ఎస్యూఐ నేషనల్ కోఆర్డినేటర్గా కూడా బాధ్యతలు నిర్వహించి పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేశారని చెప్పుకోవచ్చు. ఇక 2018 ముషీరాబాద్ నుంచి పోటీ చేసి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు చేశారు, ప్రజెంట్ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు, మరియు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులుగా కూడా లక్ష్మణ్ పదవి బాధ్యతలు చేపడుతున్నారు. మూడో స్థానానికి పరిమితం చేసేలా అనిల్ కుమార్ తన పోరాట పట్టం, అంటే కాంగ్రెస్ తరఫున పోటీ చేసి మూడో స్థానానికి కె లక్ష్మణ్ ఉండే విధంగా కూడా ఆయన పార్టీ కోసం కష్టపడి పనిచేశారు. ఇక కర్ణాటక ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా అనిల్ కుమార్ యాదవ్ను రాహుల్ గాంధీ నియమించారు. నేషనల్ లెవెల్లో రెజ్లింగ్ పోటీలో ఇంతకుముందు చెప్పినట్లుగా అంటే విద్యాభ్యాసం, తర్వాత రాజకీయ ప్రవేశం, స్టూడెంట్గా ఉన్న సందర్భంలో ఆయన ఆడిన ఆటలు కానీ దానిలో సాధించిన మెడల్స్ గురించి మొత్తం కూడా చూసుకుంటే కనుక గోల్డ్ మెడల్ కూడా కుస్తీ పోటీలో సాధించారని చెప్పుకోవచ్చు. ఇక కేసీఆర్ హయాంలో జరిగిన అవినీతిపై అలు పెరగని పోరాటం చేశారు. అంటే తెలంగాణ సాధించిన తర్వాత మొత్తం 10 సంవత్సరాల కాలంలో ఎటువంటి, అంటే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది, అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు బీఆర్ఎస్, కానీ హామీలు ఇచ్చిన ఏవి కూడా అంటే హామీలు అమలుపరచకుండా ప్రశ్నించిన వారిని ఇబ్బందులకు గురి చేస్తూ కేసులు పెట్టి అనేక పోలీసుల చేత దాడులు చేపిస్తే వ్యాపారాలు, అంటే వ్యాపారాల మీద దాడులు చేయడం, అంటే దర్యాప్తు సంస్థల చేత ఇబ్బందులకు గురి చేయడం, తప్పుడు కేసులు పెట్టడం, దొంగ కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా చేయడం వల్ల అనేక కేసులు ఎదుర్కొన్నారు. ఎన్నికొన్ని అవినీతికి సంబంధించి కూడా అనేకసారి పోరాటాలు చేశారు, అనేక ర్యాలీలు చేశారు. ఇందిరా పార్క్ దగ్గర కానీ ఇటు అసెంబ్లీ ముట్టడించడం కానీ యూత్ కాంగ్రెస్ నేతలతో కూడా, ఎన్ఎస్యూ కార్యకర్తలతో కూడా అందరినీ పిలుపునిచ్చి
ప్రభుత్వంపై అనేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ర్యాలీలు ధర్నాలు చేపట్టారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఆయన స్టూడెంట్ లీడర్ నుంచి, తర్వాత డీసీసీ ప్రెసిడెంట్, తర్వాత కర్ణాటక ఇన్ఛార్జ్, తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ కూడా ఒక ఉన్నత, అంటే కష్టపడిన వారికి కంపల్సరీ ఫలితం ఉంటుంది అనే దానికి ఫర్ ఎగ్జాంపుల్గా మనం అనిల్ కుమార్ యాదవ్ చూసుకోవచ్చు. దానిలో భాగంగానే ఒక స్టూడెంట్ లీడర్గా మొదలైన తన రాజకీయ జీవితం పెద్దల సభ వరకు కూడా వెళ్ళింది మనం చూస్తూ కనుక, అంటే ప్రధానంగా కాంగ్రెస్లో యూత్ లీడర్కు యువతకు పెద్దపీట వేయబోతుంది, యువ కేరటాలను పైకి తెర మీదకు తీసుకురావాలనే యోచనలోనే తెలంగాణ నుంచి అనూహ్యంగా ఎంతోమంది రాజకీయ ఉద్దండులు ఉన్నారు, అనేక మంది పేర్లు అయితే వినిపించాయి. కానీ వారి అందరి పేర్లు కూడా పక్కన పెట్టి, అంటే నిన్నటి వరకు కూడా, నిన్న రాత్రి 9 గంటల సమయంలోనే ఇటు తెలంగాణకు సంబంధించిన రాజ్యసభ అభ్యర్థుల జాబితా వస్తుంది, విడుదల చేస్తారంటూ కూడా మనకు ఏసీసీ విశ్వసనీయ వర్గాల నుంచి అయితే మనకు క్లియర్ కట్ సమాచారం అయితే ఉంది. కానీ రాత్రి ఇంత లేట్ కావడానికి ఈ అనిల్ కుమార్ గురించి అనూహ్య నిర్ణయం తీసుకోవడానికి ప్రధానంగా ఇంత టైం పట్టిందని ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. అంటే రాత్రి 9 గంటలకు 12 గంటల వరకు కూడా అందరూ వెయిట్ చేశారు. కానీ ఉదయం గతంలో కూడా మనకు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఉదయం 9 గంటల సమయంలో ఈ ఎన్నిక ఇది అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల జాబితా కూడా విడుదల చేశారు. అంటే ఉదయం 9 గంటలకు కూడా అందరూ కూడా ఫోన్లు చూస్తూ ఉన్నారు. అంటే రాజ్యసభ అభ్యర్థుల జాబితాలు ఈరోజు ఈసారి అనూహ్యంగా నిర్ణయాలు ఉండబోతున్నాయి, అనూహ్యంగా కొత్త వారికి కేటాయించబోతున్నారంటూ కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. అందరూ అనుకున్నట్లుగా అనిల్ కుమార్ యాదవ్ పేరును తెర మీదకు తీసుకొచ్చారు. దీనికి ప్రధాన కారణం స్టూడెంట్ లీడర్ నుంచి తర్వాత అంచెలంచెలుగా పార్టీ కోసం, పార్టీ బలోపేతం కోసం ఎంతో కృషి చేశారు. ఆయన సేవలను గుర్తించి, ఆయన కుటుంబ సేవలను గుర్తించి, అంటే ఒకవైపు స్టూడెంట్గా లీడర్గా తనయుడున్నాడు, మరోవైపు ఎంపీగా కూడా సీనియర్ నేతగా కూడా అంజన్ కుమార్ యాదవ్ ఉన్నారు. అటు పార్టీకి ఎంపీగా మొదట్లో అంజన్ కుమార్ యాదవ్ కూడా ఇటు ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి, పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి, అంటే కానీ ఈవెన్ అంటే 10 సంవత్సరాల తర్వాత పార్టీని అధికారంలోకి రావడంలో ప్రతి ఒక్కరి కృషి ఉందని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ సంబంధించి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని అంటుపెట్టుకుని ఉన్నవారు, 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ఉన్నవారు, యూత్ లీడర్ నుంచి తర్వాత డీసీసీ ప్రెసిడెంట్లు, జిల్లా ప్రెసిడెంట్లు, ఇలా ప్రతి ఒక్కరు కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ కూడా అందరూ కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది అని చెప్పుకోవడానికి మరొకసారి చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పుకోవచ్చు. ఇక ఆయన సేవలను, పార్టీ బలోపేతం చేసిన విశిష్ట సేవలను గుర్తించి కాంగ్రెస్ అధిష్టానం కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ అనిల్ కుమార్ యాదవ్ సేవలను గుర్తించి రాజ్యసభకు నామినేట్ చేశారు. ఈరోజు లేదా రేపు రాజ్యసభకు సంబంధించి నామినేషన్ దాఖలు చేసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ శివ.